హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు అస్సలు ఆయిల్ పీల్చకుండా స్పాంజీ వడలు ఎలా చేసుకోవాలి, వాటి కాంబినేషన్గా స్పైసీ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోదావరి జిల్లాలో స్పెషల్ అన్నమాట ఈ కాంబినేషన్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. దీనికోసం ఇలా పుట్టుపప్పు అయితేనే గారెలు చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర పుట్టుపప్పు లేకపోతే నార్మల్ పప్పు అయినా కూడా పర్వాలేదు, ఉంటే మాత్రం పుట్టుపప్పుని ప్రిఫర్ చేయండి. దీన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ పుట్టంతా పోయేలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో రుబ్బుకోండి. మ్యాక్సిమం వడలకి ఎప్పుడు కూడా గ్రైండర్లో రుబ్బడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి వడలు ఎక్కువ వస్తాయి, ఫ్లఫీగా ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయన్నమాట. అంత టైం లేదు, పప్పు కొద్దిగానే అనుకున్నప్పుడు మాత్రం మిక్సీలో వేసుకోవచ్చు. అప్పుడు కూడా కోల్డ్ వాటర్ యూస్ చేసి కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయితే మనం గ్రైండర్లో అయితే ఇలా పప్పు వేసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా వాటర్ పోసుకుని దగ్గరుండి మాత్రం రుబ్బుకోవాలి. మనం గారెలు ఎలా వస్తాయన్నది 90% మనం పిండి రుబ్బుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ పోసి కొంచెం పలచగా రుబ్బితే కనుక గారెలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అలా అని మరీ గట్టిగా రుబ్బుకుంటే అవి గట్టిగా ఉండి తినడానికి బాగోవు అన్నమాట. సో మనం పిండి రుబ్బుకోవడంలోనే గారెల టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, మనకు గట్టిగా అన్నారు కదా అని మరీ ఇంత గట్టిగా కూడా రుబ్బుకోకూడదు. ఇలా మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ఎక్కడా కూడా పలచగా అవ్వకుండా అలానే నలగకుండా పప్పులా ఉండిపోకుండా చూసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. మీకు ఫైనల్గా చూపిస్తాను ఎలా ఉండాలనేది. చూడండి, పిండి నలిగిన తర్వాత ఇలా ఉండాలన్నమాట. ఎక్కడా కూడా మనకి పలుకు అనేది ఉండకూడదు. చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది, అసలు పలుకు ఉండకూడదు అన్నమాట. అలా అని మనకి జారుగా కూడా ఉండకూడదు. ఇలా గట్టిగా మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయ్యేలా గట్టిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి స్మూత్గా ఉండాలన్నమాట, ఎక్కడ పలుకు లేకుండా. ఇప్పుడు మనకి గారెలు ఎలా కావాలంటే అలా వస్తాయి. సో ఇలా రుబ్బుకున్న తర్వాత పిండి అంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నాటుకోడిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1 చెక్క నిమ్మరసం కూడా వేసి దీన్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి అలా 1 పావుగంట పాటు దాన్ని పక్కన ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న నీటి వాసన అనేది పోతుంది. నేను తీసుకున్న చికెన్ ఇక్కడ 1 కేజీ వరకు ఉంటుంది. సో ఈ కొలతలన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం కూర కోసం మసాలా రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 3 యాలక్కాయలు, చిన్న జాజికాయ ముక్క, 1 అంగుళం వరకు దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసుకుని 1 థిక్ బాటమ్ ఉన్న ప్యాన్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం 4-5 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి మనకి గ్రేవీ బాగా రావడానికి. ఇవన్నీ కూడా కలర్ మారి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. మనకి ఆ వేడికవి వేగిపోతాయన్నమాట. ఇవి చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లో వేసుకుని 6 జీడిపప్పు కూడా వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని 1 బౌల్లోకి తీసేసుకుని ఇదే మిక్సీ జార్లో నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక అవాయిడ్ చేసేయండి. నేనైతే స్టోర్ చేయను కాబట్టి ఫ్రెష్గా చేసుకుంటున్నాను. 2 అంగుళాల అల్లం ముక్క, 15 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని దీన్ని పేస్ట్లా చేసుకుంటున్నాను. ఇలా ఈ 2 రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, దాన్ని ఒకసారి వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. దీన్ని నీళ్ళలోంచి తీసి డైరెక్ట్గా నేను కుక్కర్లో వేస్తున్నాను. ఇది తొందరగా ఉడకదు కాబట్టి ముందుగా కుక్కర్లో ఉడికించుకుని తర్వాత కర్రీ చేస్తానన్నమాట. మీరు లేతగా ఉందనుకుంటే డైరెక్ట్గా కర్రీ చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ముదరగా ఉంది కాబట్టి ముందు కుక్కర్లో వేసుకుని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకుంటాను. చూడండి, ఇలా కుక్కర్లో వేసి దీనిలో కొద్దిగా పసుపు, ఇందాక వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కొద్ది కొద్దిగానే వేసాను అన్నమాట, మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు మిగిలింది వేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో 1/2 పేస్ట్ వేసేయాలి, మిగిలిన 1/2 కర్రీలో వేద్దాం. ఇది వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి అంతా కూడా ఆ చికెన్కి పట్టేలాగా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనకి చికెన్ ఉడికినప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి వాటర్ బయటకు వస్తాయి కాబట్టి 1 చిన్న గ్లాసు పోసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసి మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి.
నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు దించుకొని ఈలోపు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుందాం కదా, కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ కర్రీ కోసం ఒక 3 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే ఇంకొక ఉల్లిపాయ పచ్చిమిర్చిని గ్రైండ్ చేద్దామని చెప్పి విడిగా కట్ చేసి పెట్టాను అన్నమాట. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు వేసి కొంచెం వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. ఇది వేగేలోపు ఇంకొక ఉల్లిపాయ నేను ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని దీన్ని వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఇందాక చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలో సగం ఇందాక మనం నాటుకోడి ఉడికించినప్పుడు వేసాం కాబట్టి మిగిలిన సగం ఇక్కడ వేసుకోవాలి. ఇది బాగా వేగి నూనె పైకి తేలే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. ఇది వేగేలోపు నాటుకోడి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కుక్కర్ మూత తీసి మనం ఒక పీస్ తీసి చూసుకోవాలి. ఒక్కొక్కసారి బాగా ముదురుగా ఉంటే మనం 4-5 విజిల్స్ వేయించినా కూడా అది పూర్తిగా ఉడకదన్నమాట. సో మనం ఇలా ఒక ముక్క తీసుకుని చెక్ చేసి చూడాలి. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా మనం కుక్కర్ పెట్టక్కర్లేదు. ఈలోపు మనకి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా మనం పైకి ఆయిల్ తేలే వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. ఇప్పుడు మనం కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక కొంచెం ఆనియన్లో వేసాం, అలాగే నాటుకోడిలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది దీనికి. దీన్ని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముంత కూడా దీనిలో వేసుకుని 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నాటుకోడిని నీటితో సహా దీనిలో వేసేసుకోవాలి. మనం పోసిన నీరే కాకుండా చికెన్ నుంచి బయటకు వచ్చిన వాటర్ కూడా ఉంటుంది కదా, సో ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా వాటర్తో సహా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ కూడా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి వాటర్ ఇగిరి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మనకి రెడీ అయిపోయిందన్నమాట. ఇలా ఉండగానే దించుకోవాలి మనం, ఇంకా థిక్ అయిపోతుంది లేదంటే. ఈ మాత్రం గ్రేవీ లేకపోతే మనకి కలుపుకోవడానికైనా నంచుకోవడానికైనా కూడా బాగోదు. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీనిలో చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దీన్ని దించేసుకోవడమే. ఈ కర్రీ మనం ప్లెయిన్ రైస్, బగారా రైస్, బిర్యానీ, చపాతీ, పూరి, గారే వేటిలోకైనా కూడా తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్. కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వేడివేడిగా వడలు వేసుకుందాం. మనం రుబ్బు పెట్టుకున్న వడల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వడలు అనేవి బాగా వస్తాయన్నమాట. దీనిలో తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి వడలు అనేవి అంత ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చెయ్యి తప్పకుండా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో వేస్తే మనకి వడలు సరిగ్గా రావన్నమాట. చెయ్యి ఎప్పుడు కూడా ఒకసారి నీట్గా వాష్ చేసుకుని తర్వాత ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని దానిలో తడుపుకుని మీరు వడలు వేసుకోండి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతితో వడల్ని నీట్గా ఒత్తుకుని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఒక చేతితో వేసుకోవచ్చు, లేదంటే 2వ చేతి మీద పాలిథిన్ షీట్ పెట్టుకుని దానిపైన అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట. కానీ ప్రతిసారి చెయ్యి అనేది వాటర్లో తడుపుకుంటే మీకు వడలు అనేవి చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. చూడండి, పిండి కూడా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. మనం చక్కగా రుబ్బుకున్నాం కదా, సో మనం చెప్పినట్టు వింటుంది అన్నమాట ఈ పిండి. ఇలా మనం వడల్ని చక్కగా 2 వైపులా వేయించుకోవాలి. దీనిలో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ మనం నాటుకోడి కర్రీ ఉంది కాబట్టి ఇలా ప్లెయిన్ వేసుకుంటేనే మనకి బాగుంటాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోవాలి. మీకు చూస్తేనే తెలుస్తున్నాయి కదా అవి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, అలానే ఎక్కడ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయలేదు. మీరు పిండి సరిగ్గా రుబ్బకపోతే కనుక బాగా ఆయిల్ పీల్ చేసి ఇలా పట్టుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, లేదంటే గట్టిగా వస్తాయి. కానీ ఇలా కరెక్ట్గా రుబ్బుకుంటే మనకి ఫ్లఫీగా వస్తాయి, కానీ ఆయిల్ మాత్రమే అబ్జర్వ్ చేయవన్నమాట. దీన్ని ఇప్పుడు నాటుకోడి కాంబినేషన్లో ట్రై చేద్దాం. చూడండి, మనం అన్నీ వేసి గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేసుకున్నాం కదా, సో ఈ వడల్ని ఇలా నాటుకోడి కర్రీతో తింటే చాలా బాగుంటాయి అన్నమాట. మా గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా ఈ కాంబినేషన్ కనుమ రోజు ముక్కనుమ రోజు చేస్తూ ఉంటారన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.